Hi friends, ee video lo general ga manam software files ni vere vallaku pampinchal anukunnappudu adi mail lo pampinchadam anedi chaala problematic. Manam eppudaithe mail lo upload chestamo ventane adi security reasons kokaram block cheyabadtundi. So alanti softwares meeru mail dwara pampinchal anukunte adi through gmail dwara pampinchal anukunte meeku అది పంపించడానికి డిఫికల్టీ థింగ్ అనమాట. సో దాన్ని మీరు ఏ రకంగా మెయిల్ ద్వారా పంపించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి చూడండి, క్యాజువల్ థింగ్. ఇప్పుడు మనం మెయిల్ ద్వారా దీన్ని పంపించాలని ట్రై చేస్తున్నాం. అప్లోడ్ చూసారు కదా, బ్లాక్ ఫర్ సెక్యూరిటీ రీజన్స్. సో ఈ సాఫ్ట్వేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాఫ్ట్వేర్స్ అనేవి త్రూ జీమెయిల్ ద్వారా మీకు సెండ్ అవ్వడం జరగదు. సో అప్పుడు మీరు అదర్ ఆప్షన్ వెతుక్కోవాలి. అది గూగుల్ డ్రైవ్ అనే ఆప్షన్ ఉంది కదా, గూగుల్ డ్రైవ్లో మీరు ఏవైతే షేర్ చేయాలనుకుంటున్నారో వేరే వాళ్ళతోని అవి ఇక్కడ అప్లోడ్ చేసుకోండి. ఇవి అన్నెసరీ థింగ్స్, ఐఎమ్ డెలీటింగ్ నౌ. సో న్యూ అప్లోడ్ ఫైల్. ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు ఫైల్స్ అనేవి అప్లోడ్ అయినాయి. నౌ ఈ దీనికి సంబంధించిన లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ లింక్స్ని మీరు కాపీ చేసుకోండి. షేర్, గెట్ షేరబుల్ లింక్. ఓకే, ఇక్కడ కంపోజ్ ఓపెన్ చేయండి, పేస్ట్ ఇట్ అండ్ నెక్స్ట్ వన్ గెట్ ద లింక్ అండ్ పేస్ట్ ఇట్ అగైన్. ఓకే, సో ఇప్పుడు ఈ దీనికి సంబంధించిన లింక్స్ అనేవి మనకి ఏ మెయిల్కి అయితే పంపించాలనుకుంటున్నామో ఆ మెయిల్కి సెండ్ చేయండి. ఓకే, సెండ్. నౌ యూ కెన్ ఓపెన్ ఇట్, క్లిక్ ఆన్ ది లింక్. జనరల్గా అయితే నేను నాకు నేనే పంపించుకున్నాను. మీకు చూపించాలనే పర్పస్లో నౌ యూ కెన్ సీ సేవ్ ది ఫైల్ అండ్ నెక్స్ట్ వన్ క్లిక్ ఆన్ ది సెకండ్ లింక్. డౌన్లోడ్ ఆప్షన్ ఇస్తే సి. సో మనకి ఈ డాట్ ఎక్సి ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఏదైతే ఉందో అది జీమెయిల్ ద్వారా సెండ్ అవ్వడం జరగదు. సో దానికి మీరు తీసుకోవాల్సిన ఆప్షన్ వచ్చేసి ఈ టైప్లో మీరు సెండ్ చేయగలిగితే మీరు అనుకున్న ఏ ఫైల్ అయితే ఉందో ఆ ఫైల్ని మీరు అదర్ పర్సన్ తోటి షేర్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.